బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాదాపూర్ శ్రీచంద్ర కళాశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ లో భాగంగా 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇక ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల కిందట జరిగినప్పటికీ కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ముందు జాగ్రత్త వహించిందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అటు విద్యార్థి సంఘాలతో పాటు పలువురు కళాశాల వద్దకు చేరుకొని ధర్నా చేపడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిరాజ్, యా ప్రైవేట్ కాలేజీలో ఏదైతే ఫుడ్స్ అనేవి పాయిజన్ అనే సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ఫుడ్ పాయిజన్ కావడం, చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడం, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురి కావడం, అంతేకాకుండా ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుని చాలా మంది విద్యార్థులు మృతిబాధ పడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. అంటే రీసెంట్ గా చూసుకుంటే మాత్రం మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఆ విద్యార్థులు టోటల్ గా ఫుడ్ పాయిజన్ తో టోటల్ గా సుమారుగా చూసుకుంటే 100 మంది పైనే ఉన్నట్టుగా ప్రస్తుతమైతే సమాచారం అందుతుంది. వాళ్ళందరూ కూడా ఆ ఎమర్జెన్సీగా వాళ్ళకి వెంటనే ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే వాళ్ళకి ఊటా పుట్టిన అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న వార్డెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఊటా పుట్టిన సమీప ఆసుపత్రికి అయితే తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే అందులో కొంతమంది పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళందరిని కూడా ఐసీయూలో ఉంచి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మాత్రం బాడీలోని మెయిన్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడినట్టు కూడా వైద్యులకే చెప్తున్నట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం అంటే వీళ్ళ సంబంధించిన విద్యార్థుల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ సమాచారం అందుకున్న కొంతమంది తల్లిదండ్రులు మాత్రం కాలేజీ సమీపంలో చేరుకొని ఆందోళన చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కాలేజీ అంటే ఆ మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్ష కోగర్స్ క్యాంపస్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, సీజ్ చేయాలి. ఇటువంటి ఘటనలు మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలో చాలా మంది వరకు సిరాజ్ మరి మనం చూస్తున్నాము ఈ తరహా వ్యవహారాలు ఈ మధ్య ప్రైవేట్ కళాశాలలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి అటు శ్రీచైతన్య కాలేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఏమైనా స్పందించడం జరిగిందా, ఎవరితో అయినా మాట్లాడడం జరిగిందా, అంటే ఎవరైనా టచ్ రావడం జరిగిందా? యా మీరు అన్నట్టుగా అది వాస్తవమే. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా కాలేజీలో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ అనేది అంటే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు అప్పోస్ అప్పు చేస్తున్నారు, బ్యాంక్ నుంచి రుణాలు కూడా తీసుకుంటున్నారు, విద్యార్థులే తమ జీవితం అంటూ కూడా వాళ్ళు అప్పోస్ అప్పు చేసి ఉన్న డబ్బులన్నీ వాళ్ళ పిల్లల కోసం, చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం ఇట్లా హైదరాబాదు, ఢిల్లీ ఇట్లా అనేక చోట్ల కూడా పంపిస్తున్నారు. అప్పోస్ అప్పు చేసి వాళ్ళు ఒక పూట తిని తినకుండా ఉండి కూడా వాళ్ళ పిల్లల కోసమే చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్తో చాలా మంది పిల్లల పరిస్థితి చాలా క్రిటికల్ గా అయింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వల్ల మొదలైంది చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటనలు అంటే మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా ఇటువంటి ఘటనలు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇటువంటి కాలేజీలపై వెంటనే సీజ్ చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీ వద్దకు మాత్రం విద్యార్థుల సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకుని భారీ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా రంగంలో దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయాన్ని మాత్రం టోటల్ గా అంటే సంబంధించిన చర్యలు తీసుకుంటాము. సో ఈ సంఘటన మీద వెంటనే చర్యలు తీసుకుంటాము, యాజమాన్యాన్ని కూడా మాట్లాడామంటూ కూడా పోలీసులు రంగంలో దిగడం జరిగింది. అడుగడుగున పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం ఒక సద్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాలేజ్ చేరుకొని ఆందోళన చేస్తున్నారు అంటే చెప్తున్నారు. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం అక్కడికి కొంతమంది చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మరి యాజమాన్యం ఏమైనా స్పందించడం జరిగిందా వారికి? ప్రస్తుతం అయితే యాజమాన్యం స్పందించిందా అంటే అసలు తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫుడ్ పాయిజన్ అయింది, కానీ ఫుడ్ పాయిజన్ అయిన చాలా గంటల తర్వాత కూడా ఆ ఆసుపత్రి తీసుకెళ్లేదని చెప్పి ప్రధాన ఒక ఆరోపణ ఉందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయింది, విద్యార్థులు చాలా లేటుగా విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు, దానికి సంబంధించిన సమాచారం కూడా కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. అయితే వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పి ఈ సమాచారం అందిందంటూ కూడా ప్రధానంగా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.